డాలీవుడ్ లో దసరా సందడి ముగిసింది దసరా బరిలో విడుదలైన చిత్రాలేవి ఆశించిన స్థాయి విజయాలు సాధించలేదు దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ దీపావళి చిత్రాలపైనే దీపావళి బరిలో దాదాపు ఐదు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా జరగబోతోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి కానుకగా విడుదలవుతోంది సితారా సంస్థలో ఇప్పటికే సార్ వంటి విజయాన్ని అందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ రూపొందుతుంది ఈ చిత్రంలో దుల్కర్ కి జోడీగా మేనాక్షి చౌదరి నటిస్తోంది జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభైల నేపథ్యంలో పీరియాడిక్ స్టోరీగా లక్కీ భాస్కర్ వస్తుంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది విశ్వక్సేన్ కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మెకానిక్ రాఖీ కూడా దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన వస్తోంది ఈ సినిమాలో మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ పాటలకు మంచి స్పందన వచ్చింది ఈ మూవీలో మాస్కా దాస్ విశ్వక్సేన్ మరోసారి తన మాస్ స్వాగ్ ను చూపించబోతున్నాడనే ప్రచార చిత్రాలతో అర్థమవుతోంది నవతారం హీరో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నాడు సత్యదేవ్ సినిమా సినిమాకి కథల విషయంలో వైవిధ్యం కోసం తపన పడే సత్యదేవ్ లేటెస్ట్ గా జీబ్రా సినిమాతో రాబోతున్నాడు ఈ మూవీలో పుష్ప ఫేమ్ ధనంజయ్ సునీల్ సత్య సత్యరాజ్ జెన్నిఫర్ ప్రియా భవానీ శంకర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన జీబ్రా విడుదలవుతోంది తెలుగు నుంచి వస్తోన్న మూడు సినిమాలతో పాటు అనువాద రూపంలో తమిళం నుంచి అమరన్ కూడా దీపావళి రేసులో ఉంది శివ కార్తికేయన్ సాయి పల్లవి జంటగా కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతోన్న బయోగ్రాఫికల్ డ్రామా అమరన్ అశోక చక్ర మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నాడు ఆద్యంతం మిలిటరీ బ్యాక్ డ్రాప్ తో రాబోతోన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదలవుతుంది ఇక బాలీవుడ్ నుంచి దీపావళి రేసులో వచ్చేస్తుంది సింగం అఘైన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం రూపొందింది అజయ్ దేవగన్ దీపికా పదుకొనే కరీనా కపూర్ అర్జున్ కపూర్ టైగర్ శ్రాఫ్ వంటి భారీ తారాగణం ఇందులో నటించారు ఇంకా అక్షయ్ కుమార్ రణవీర్ సింగ్ వంటి స్టార్స్ అతిథి పాత్రలో అలరించబోతున్నారు దీపావళి కానుకగా నవంబర్ ఒకటిన థియేటర్ లోకి వస్తున్న సింగం అగైన్ థియేటర్ లోకి వస్తుంది ఈ సినిమాకి తెలుగు అనువాదం లేకపోయినా స్ట్రైట్ గానే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది